మన ప్రభు అయిన యేసయ్య నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ఉదయ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథం నుండి 9వ అధ్యాయము 23వ వచనము. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఆమేన్. ప్రభు ఈ దినాన చెప్తున్నాడు, నీవు నాకు బహుప్రియుడు గనక గ్రహించేటటువంటి శక్తిని, గొప్ప వివేక జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాను అనేటువంటి గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. ఈ దినాన ప్రభువుకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని, ప్రభువును మెచ్చేటటువంటి, ప్రభువు ఇష్టపడేటటువంటి జీవితాన్ని నీవు ఇచ్చినట్లయితే ప్రభువుకు నీవు ఏమవుతావు అనంటే బహుప్రియుడవు, ప్రియురాలువు అవుతావండి. ఈ దినాన మనుషుల యొక్క దృష్టిలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. చాలా మరి వాళ్ళ యొక్క గొప్పను, మెప్పును మనం పొందుకోవాలని చాలా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మరి కొంతకాలం మాత్రమే ఆ ప్రేమ, కొంతకాలము మాత్రమే ఆ గొప్పతనం వారి దగ్గర మనకు ఉంటుంది, కానీ శాశ్వత కాలము ఉండదు. ఈ దినాన ప్రభువు మెచ్చుకునేటటువంటి ప్రయాస నీలో ఉంటే, అలాంటి జీవితం నీలో ఉంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఈవులు, నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మరి ఎంతో గొప్పవండి, ఎంతో శ్రేష్టమైనవి. ఒకవేళ మనుషుల యొక్క ప్రేమను నీవు సంపాదించుకోవాలని ప్రయత్నించినా కొంతవరకు మాత్రమే వారి దగ్గర నుండి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. అది కూడా నిష్ప్రయోజనమైన, స్వార్థపూరితమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటావు. కానీ ఈ దినాన్న నీవు దేవునికి ప్రియుడువుగా, ప్రియురాలువుగా ఉన్నట్లయితే దేవుడు నీవు గ్రహించేటటువంటి గొప్ప జ్ఞానాన్ని, మరి శక్తిని ప్రభువు నీకు ఇస్తానని అంటున్నాడు. ఏంటి ఆ గ్రహింపు అనంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎటు నుండి కీడు మనకు సంభవిస్తుందో, ఎలాగ మనకు అపాయాలు సంభవిస్తాయో, ఆపదలు వస్తాయో మనం చాలాసార్లు మనుషులను గమనించలేమండి. వారి యొక్క మాటలను గుర్తించలేము, వారి యొక్క లోతైనటువంటి భావాలను మనం అర్థం చేసుకోలేము. కానీ మరి దేవునికి ప్రియుడుగా, ప్రియురాలువుగా నీ ఉన్నట్లయితే, ఆయన దృష్టికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించినట్లయితే, ఆయన హృదయానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే, నీకు రాబోతున్నటువంటి ఆపదలలో నుండి తప్పించుకునేటటువంటి మనుషుల యొక్క కుయుక్తుల్ని కానీ, మనుషుల యొక్క కీడులను కానీ, నీ ఎడల వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, వాటన్నింటినీ గ్రహించే శక్తి నీకు ప్రభు ఇస్తాడు. దినాన దానియేలు సింహాల బోనులో పడవేయబడినప్పటికీ కూడా ఆయన తప్పించబడ్డాడు అని అంటే దేవునికి బహు ఇష్టడుగా జీవించాడండి, బహుప్రియుడుగా జీవించాడు గనుక మరి అతనికి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడంటే, రాజు కనిన కలకు అర్థము చెప్పేటటువంటి, భావాన్ని చెప్పేటటువంటి గొప్ప జ్ఞానాన్ని, గ్రహింపు శక్తిని మరి దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఈ దినాన నీవు శోధనలో, శ్రమలో పడి ఉన్నా, సింహాల బోను లాంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నీవు పడి ఉన్నా, నీవు తప్పించబడాలి అనంటే, నీకు గ్రహించేటటువంటి శక్తి నువ్వు పొందుకోవాలనంటే ప్రభువుకి నీవు ప్రియుడువుగా, ప్రియురాలువుగా జీవించాలి. అయితే ఈ దినాన నేను దేవునికి ఇష్టకరంగా జీవించాలి అని నీవు నిశ్చయించుకున్నట్లయితే ప్రభువు చెబుతూ ఉన్నాడు కదా, నీవు నాకు బహుప్రియుడవు. మరి ఎవ్వరు చెప్పనటువంటి మాట అండి, ప్రభువు మాటలతో మనల్ని ప్రేమించే దేవుడు కాదండి, క్రియారూపకంగా, కార్యాచరణలో ప్రభువు మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. ఇది నాన్న చాలా మంది యవనస్తులు కావచ్చు, చాలా మంది పురుషులు కావచ్చు, చాలా మంది స్త్రీలు కావచ్చు, మరి ఎదుటివారు వారి మీద వేస్తున్నటువంటి కుయుక్తులు కానీ, వారి కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ గ్రహించక, గమనించక పాపపు ఉచ్చుల్లో పడిపోయి చిక్కుకుపోయిన వారు ఉన్నారు. అయితే ఈ దినాన్న ఈ లోకము నుండి నువ్వు తప్పించుకోవాలనంటే, అపవాది కోరల్లో నుండి నువ్వు విడిపించబడాలనంటే, గ్రహించే శక్తి, మేలైన మార్గాల్ని ఎంచుకునే శక్తి ప్రభువు నీకు ఇస్తానని దినాన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మరి నీవు గ్రహించలేక చాలా ప్రయత్నాల్లో విఫలమైపోయేవేమో, నీ జీవితంలో అనేక వాటిని కోల్పోయేవేమో, ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు నాకు బహుప్రియుడు, నేను నిన్ను కలుగజేస్తాను, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కనుక
మేలైన మార్గాలను క్షేమకరమైనటువంటి మార్గాలలో నేను నిన్ను నడిపించటానికి నీకు గ్రహింపు శక్తిని మరి లోకంలో జీవిస్తున్నటువంటి యుక్తమైన మార్గాలను మేలైన మార్గాలను ఎంచుకోవడానికి గ్రహించేటటువంటి శక్తిని నీకు నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. అపవాది చేతులలో చిక్కుకోకుండా నిన్ను నీవు తప్పించుకునేటువంటి శక్తిని ప్రభు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గనుక నమ్మగలుగుతున్నావా, విశ్వసించగలుగుతూ ఉన్నావా? ఈ దినము ఈ వాగ్దానము నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ కూడా విజయాన్ని సమకూర్చునుగాక. తలల వంచి కన్నులు మూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలు కృపయు కనికరం కలిగిన మా ప్రభా, మీ కొందనాలు. మా యేసయ్య, మా రక్షక, మా ప్రేమామయ, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఇదిగో నాన్న, గ్రహించేటటువంటి శక్తిని నీవు దానియేలుకి ఏ రీతిగా అయితే ఇచ్చావయ్యా, సింహాల బోనులో తప్పించడాన్ని తప్పించుకోవడానికి ఇదిగో ప్రార్థన అనే ఆయుధాన్ని ఏ విధంగా వాడుతున్నాడో, అలాగుననే ప్రభా నీకు ప్రియుడిగా ఏ విధంగా జీవించాడో అట్టి జీవితాలను బిడ్డల జీవితాల్లో మీరుంచండి అయ్యా. అట్టి యొక్క బ్రతుకులను ప్రభా బిడ్డలు జీవిస్తూ నీ ప్రేమను పొందుకుంటూ ఇంకనూ ప్రభా వారు గ్రహిస్తూ ప్రభా పాపపు బంధకాలలో నుండి తప్పించుకుంటూ నీకు ఇష్టలుగా నీ రాజ్యంలో జీవించే కృపను దయచేయమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. May God bless you all.